మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ పోలీసులపై పోడు రైతుల దాడి సమాచారం లేదు సమాధానం ఇవ్వడం లేదు గురుకుల పోస్ట్ నియామకంపై ఆర్టీఐ అర్జీదారులకు ట్రిప్ విచిత్ర సమాధానం కడియం టికెట్ పై పీఠముడి శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్ అంటూ కాంగ్రెస్ మెలిక ఒప్పుకుంటే మల్లు రవిని మార్చే యోచనలో అధిష్టానం నాగర్కర్ టికెట్ పరిశీలన నంది శ్రీహరి పేరు మరి మాదిగ సామాజిక వర్గం వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు వరంగల్లో తెరపైకి మల్లి పసుని దయాకర్ దుమ్మాటి ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి కొలిక్కిరాని ఎంపిక సిఈసి భేటీ నేటికి వాయిదా హైదరాబాద్ లోనే రేవంత్ కడియం శ్రీహరి వీళ్ళందరినీ మళ్ళీ ఎన్క తీసుకుంటున్నారు మరి కాంగ్రెస్లో పనిచేసిన నాయకులకు ఎందుకు టికెట్లు ఇవ్వరు సో వాళ్ళు పైకి మేము అడ్జస్ట్ అయినామన్నా సరే మీరు ఓడిపోవాలని కోరుకుంటారు వాళ్ళు కూడా ఎవరు మీ కాంగ్రెస్ కార్యకర్తలు సో ఎందుకు అట్లా మీకున్న పేరుని దిగజార్చుకుంటున్నారు అనేది ఇక మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఓకే అండ్ కేసీఆర్ తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పటికన్నా అర్థమై ఉండాలి కేసీఆర్ గారికి ఎవరు ఏ ఎవరిని ఎప్పుడైతే ప్రజల మధ్యలో ఒక నాయకుడు ఉంటాడో ఎప్పుడైతే ప్రజలకు అండగా నాయకుడు ఉంటాడో ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడు ఏ పార్టీలో ఉన్న వర్జంలాగా వెలిగిపోతూ ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ ఆ నాయకుడు కోసం రెడ్ కార్పెట్ లేచి మరి పార్టీలు ఎదురు చూస్తూ ఉంటాయి సో మీరు మీ పార్టీలు మారే నాయకుల కోసము ప్రజలను ఇబ్బంది పెట్టారు ధరణిలో అడ్డుగోలుగా మీ ఎమ్మెల్యేలు వాడుకున్నారు దళిత బంధు స్కామ్ చేసిరు సిఎంఆర్ఎఫ్ నొక్కేశారు చెక్కులు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు ఒకటా రెండా ఇవన్నీ మీరు ప్రశ్నించలే వాళ్ళని అడ్డుకోలే ఇదే మీరు చేసిన తప్పు మీ ఎమ్మెల్యేలను ఎంటర్టైన్ చేసిండ్రు వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోవడమే మీరు చేసిన పెద్ద తప్పు సో దీని వల్లనే ఈ రోజున ఇట్లా ఉంది పరిస్థితి సో అటువంటి వాళ్ళని మీరు మేపిండ్రు ఏం చేసారు ఇప్పుడు బాగా తిని 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 పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీ అయినా ఏ నాయకుడు ప్రజల మధ్యలో ఉంటే ప్రజల బాగోగులు చూసుకుంటే అన్నా అంటే నేను అభయంగా ఉన్నా అని చెప్పి అన్నట్టు ఆశంటే లీడర్ అటువంటి లీడర్ ని తెలంగాణ ప్రజలే కాదు ఏ ప్రజలైనా గుండెల్లో పెట్టుకుంటారు ఏ నాటికైనా ప్రజలే ప్రథమంగా మీరు దయచేసి వాళ్ళకు విలువ ఇవ్వాలి ఈ రోజున ప్రజలు వస్తే వాళ్ళు ఎండలో ఊసబెడుతున్నారు మీరేమో వివే విఏపిలతోటి ఏసీ రూమ్లలో మాట్లాడుతూ ఉన్నారు సో ఇట్లయిపోయిన పరిస్థితి అందుకే మీ లీడర్లు కూడా తోక జాడించి పక్క పార్టీల వైపు పోతా ఉన్నారు కానీ ఎవడున్నాడన్నా ఆయన అంటే ఏ ఒక్కడిని కూడా చూపించే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజల మధ్యలో నుంచి పుట్టుకొచ్చే నాయకులు ప్రజల కోసమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించే నాయకులు ప్రజల కోసం ప్రాణం పెట్టే నాయకుడు ప్రజా సమస్యలపై కొట్లాడే నాయకులు ఎక్కడున్నారో దయచేసి ప్రజలారా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నాకు తెలియని నాయకులు ఎవరైనా ఉంటే తెలుసుకుంటా నేను కూడా ఉంది నాకు సో ఇది ఒక లెసన్ లాగా తీసుకోండి అండ్ అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు అనుమల రేవంత్ రెడ్డి గారు దయచేసి నేను వినండి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా రుణమాఫీ అర్జెంటుగా పోయి తెచ్చుకోమన్నారు కానీ రుణమాఫీ చేయట్లేదు మీరు ఇంకా మీరు ఎస్ మీరు ఏమన్నారు వంద రోజులు అయింది కదా అని మీరు అనుకోవచ్చు కానీ మీరే అన్నారు వంద రోజులు అన్నీ అయిపోతాయో అన్నారు ప్రజలు దాన్నే మా ఇంట్లో పెట్టుకున్నారు ముఖ్యంగా రైతులకి మీరు ఏం చెప్పారు సార్ అర్జెంటుగా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి అర్జెంటుగా పోయి రెండు లక్షలు తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన రోజే సంతకం పెడతా రుణమాఫీ చేస్తా ఉన్నారు ఈ రోజున బ్యాంకు నుండి నోటీసులు పోతున్నాయి రేవంత్ రెడ్డి గారు దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పు మళ్ళీ మీరు చేయొద్దని అనుకుంటే చేయరని అనుకుంటే తక్షణమే రుణమాఫీ ప్రకటించండి తక్షణమే రుణమాఫీ ప్రకటించండి ఫస్ట్ ఆ చేయండి ఫార్టీ సిక్స్ జీవో బాధితుల గురించి ఆలోచించండి ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేయండి సో ఇష్యూస్ చాలా ఉన్నాయి అండ్ నీటి కొరత ఉన్నది దాని గురించి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ అనుకుంటారా ప్రజల తరఫున మాట్లాడతా అనుకుంటున్నారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ తప్పుల వల్లనే మళ్ళా మీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ లోక్సభ ఎన్నికల్లో తగ్గిపోతుంది తగ్గిపోతుంది మీ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి సునీల్ కనుగోలు కనిపెట్టినటువంటి సర్వే రిపోర్ట్ తెచ్చుకుంటారా లేకపోతే ఎవరి రిపోర్ట్ తెచ్చుకుంటారో తెచ్చుకోండి సో దయచేసి మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు మేము చెప్తా ఉన్నాము సో దయచేసి ఈ అవినీతి పర్లని మీ పార్టీలకు ఆహ్వానించి తప్పు చేసిండ్రు మీ పార్టీ నాయకులు కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉన్నారు అండ్ అదే రకంగా రుణమాఫీ రైతులకి అండగా ఉండండి రుణమాఫీ చేయండి పొలాలు ఎండిపోయిన వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు వడగాలులతోటి ఇబ్బంది పడిన రైతులకి దయచేసి తక్షణ సహాయం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఎస్ డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయిందని మీరు చెప్తా ఉన్నారు బట్ కొద్దిగా అప్పు అయితే తెచ్చుకుంటున్నారు కదా పదివేల కోట్లు ఎన్నో తెస్తున్నారని విన్నాం మేము సో మరి ఫస్ట్ రైతులు చాలా ఇంపార్టెంట్ తర్వాత నిరుద్యోగులు చాలా ఇంపార్టెంట్ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వండి అని చెప్పి మరొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి మీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ అలాగే మీకేమైనా ఏమైనా పబ్లిక్ ఇష్యూస్ ఉంటే కూడా దయచేసి మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ అంటుల్ దెన్ నేను మీ శ్రావ్య జై తెలంగాణ జై హింద్